చిత్తశుద్ధి అంకితభావం అంతకుమించి మంచి మనసుతో చేసిన ప్రతి పని అద్భుతమైన ఫలాలను అందజేస్తుందని మరోసారి రుజువైంది. 8 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడంతో నగరం నేడు ప్రపంచ మేటిగా ఎదిగింది. ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం భయంతో వణికిపోతున్న ప్రస్తుత సమయంలోనూ తనకు ఎదురే లేదన్నట్టుగా దూసుకుపోతోంది. 2023 సంవత్సరంలో ఆసియా పసిఫిక్ రీజియన్లోని మహామహా నగరాలన్నింటినీ వెనక్కు నెట్టి ఆర్థిక అభివృద్ధిలో హైదరాబాద్ నంబర్ 1గా నిలుస్తుందని ప్రఖ్యాత ఆర్థిక విశ్లేషణ సంస్థ ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ తన తాజా నివేదికలో ప్రకటించింది. షాంఘై, టోక్యో, సింగపూర్ వంటి నగరాలను సైతం హైదరాబాద్ వెనక్కు నెట్టనుందని తెలిపింది. ఈ సంవత్సరంలో ఏషియా పసిఫిక్ రీజియన్లోని మహామహా నగరాలన్నింటినీ వెనకకు నెట్టి ఆర్థిక వృద్ధిలో హైదరాబాద్ నంబర్ 1గా నిలుస్తుందని తన తాజా నివేదికలో ప్రకటించింది ప్రఖ్యాత ఆర్థిక విశ్లేషక సంస్థ ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్. ఇప్పటికే ఆర్థికంగా గొప్పగా వ్యవస్థీకృతమైన షాంఘై, టోక్యో, సింగపూర్ వంటి నగరాలను కూడా హైదరాబాద్ వెనక్కు నెట్టనుందని తెలిపింది. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ లో ప్రపంచవ్యాప్తంగా 300 మంది ఆర్థిక వేత్తలు, విశ్లేషకులు ఉన్నారు. ఇది స్వతంత్రంగా నడిచే గ్లోబల్ ఎకనామికల్ ఫోర్కాస్టింగ్ ఎకనామెట్రిక్ అనాలిసిస్ సంస్థ దక్షిణ భారతదేశంలోని బెంగళూరు నగరం కూడా 2023లో హైదరాబాద్ లాగే మెరుగైన ఆర్థిక వృద్ధిని సాధిస్తుందని ఈ సంస్థ వెల్లడించింది. ప్రపంచం ప్రస్తుతం క్రమంగా ఆర్థిక మాంద్యం గుప్పెట్లోకి వెళ్లిపోతుందని అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, కరోనా వంటి కారణాలతో అమెరికా వంటి అగ్రదేశాలు కూడా ఆర్థికంగా కుదేలవుతున్నాయి. 2022 చివరిలో మొదలైన ఈ పరిస్థితి 2023లో తీవ్ర ప్రభావం చూపుతుందని ఆర్థికవేత్తలు అంచనా వేశారు. ఈ క్రమంలో ఆక్స్ఫర్డ్ ఎకనామిక్ సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదిక సంచలనంగా మారింది. ఈ సంస్థ ఆసియా పసిఫిక్ రీజియన్ లోని ప్రధాన నగరాల్లో మౌలిక వసతులు, 2022లో ఆర్థిక వృద్ధి, స్థానిక పరిస్థితులు, రాబడుతున్న జాతీయ అంతర్జాతీయ పెట్టుబడులు, వివిధ రంగాల్లో సాధిస్తున్న వృద్ధి రేటుతో పాటు వివిధ అంతర్జాతీయ సంస్థలు పలు రంగాల్లో నిర్వహించిన సర్వేలను ప్రామాణికంగా తీసుకుని 2023లో నగరాల ఆర్థిక వృద్ధి ఎలా ఉంటుందనే అంచనాలను రూపొందించింది. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాకు వెన్నెముక వంటి షాంఘై, బీజింగ్ నగరాలతో పాటు ఆసియాలో అతిపెద్ద నగరాలైన టోక్యో, హాంకాంగ్, సింగపూర్, బ్యాంకాక్ కూడా 2023లో ఆర్థిక మాంద్యం బారిన పడనున్నాయని ప్రకటించింది. అయితే ఆర్థికంగా కొమ్ములు తిరిగిన నగరాలు కూడా మాంద్యం దెబ్బకు కుదిలేవుతుండగా హైదరాబాద్ మాత్రం తగ్గేదేలే అంటుంది. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ ఆసియా పసిఫిక్ రీజనల్ అవుట్లుక్ నివేదిక ప్రకారం హైదరాబాద్ నగరం 2023లో 6% పైగా వృద్ధి రేటు నమోదు చేయనుంది. చైనా నగరాలు కోవిడ్-19తో విలవిల్లాడుతున్న దరిమిళ, 2023లో అవి ఆర్థికంగా కోలుకునే పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. అయితే బ్యాంకాక్ నగరం పర్యాటక రంగంలో కొంతమేర కోలుకునే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ మహానగరం ఈ ఏడాది అనూహ్య ఆర్థిక వృద్ధి సాధించడానికి కొన్ని సంవత్సరాలుగా నిలకడగా వస్తున్న జాతీయ అంతర్జాతీయ పెట్టుబడులే కారణంగా నిలుస్తాయని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. గతంలో దేశీయ దిగ్గజ ఐటీ, ఐటీఎస్ కంపెనీలు బెంగళూరు వైపు మాత్రమే చూసేవి. గత 8 ఏళ్లుగా హైదరాబాద్ నగరం పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది. పెట్టుబడుల ఆకర్షణకు ఇక్కడ వాతావరణం అనుకూలత ఒక కారణమైతే, తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో వేల కోట్లు వెచ్చించి సమకూరుస్తున్న రహదారులు, ఫ్లైఓవర్లు, మంచినీరు, పార్కులు, 24 గంటల విద్యుత్ సరఫరా వంటి మౌలిక వస్తువులు మరో ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. ప్రపంచ ఐటీ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, యాపిల్ కంపెనీలు తమ 2 అతిపెద్ద కార్యాలయాలను హైదరాబాద్ లోని ఏర్పాటు చేశాయి. వీటితో పాటు 10ల సంఖ్యలో కంపెనీలు తమ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు సైతం ఇక్కడే ప్రారంభించాయి. అంతేకాకుండా వచ్చే 2-3 ఏళ్లలో డేటా సెంటర్ల ఏర్పాటు కోసం సుమారు 50 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు మైక్రోసాఫ్ట్, అమెజాన్ ప్రకటించాయి. డేటా సెంటర్ల ఏర్పాటుకు మరిన్ని కంపెనీలు ముందుకు వచ్చాయి. ఈ లెక్కన డేటా సెంటర్ల విభాగంలోని 60 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ప్రస్తుతం అమెజాన్, మైక్రోసాఫ్ట్, కంట్రోల్ ఎస్ డేటా సెంటర్ల నిర్మాణం పురోగతిలో ఉంది. భవిష్యత్తులో మరింత విస్తరించేందుకు ఆయా కంపెనీలు ఆసక్తి చూపుతుండగా కొత్తగా మరిన్ని కంపెనీలు ముందుకు వస్తున్నాయి.
అటు ఐటీ ఎగుమతుల్లో గత ఏడాది దేశవ్యాప్తంగా 17.20% వృద్ధి రేటు ఉంటే తెలంగాణలో 26.14% నమోదైంది. 2022-23లోను ఐటీ రంగంలో 17-20% వృద్ధి రేటు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా. దాని ప్రకారం 2022-23లో హైదరాబాద్ నుంచి ఐటీ ఎగుమతులు 2 లక్షల కోట్లు దాటే అవకాశం ఉంది. ఆఫీస్ స్పేస్ వినియోగంలో బెంగళూరును హైదరాబాద్ ఎప్పుడో దాటేసింది. కొత్త ఐటీ ఐటీ ఆధారిత కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగానే ఏర్పాటు కావడంతో ఐటీ ఎగుమతుల వృద్ధి రేటు గణనీయంగా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.